అక్కడ ఇతని ఫామ్ హౌస్కి ఆపోజిట్లోనే కలెక్టరేట్ బిల్డింగ్ కట్టడం జరిగింది యాభై ఐదు కోట్లతో ప్రజాధనంతో కట్టడం జరిగింది అక్కడ భూ విలువలు చాలా పెరిగిపోయాయి దాదాపు మూడు కోట్లు నాలుగు కోట్ల రూపాయలకు ఒక ఎకరం కావడం జరిగింది అందులో భాగంగానే ఇతను మంత్రిగారికి ఎక్కడ ఏ డెవలప్మెంట్ అవుతుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో అందరికన్నా ముందే తెలిసిపోతుంది ఎక్కడ ఏ డెవలప్మెంట్ అయినా మంత్రి గారు వారి సోదరుడు అండ్ వాళ్ళ టీం ఒకటి ఉంటుందండి వాళ్ళందరూ ముందే వెళ్ళేసి ల్యాండ్స్ కొనేస్తారు అందులో భాగంగానే అక్యురేట్ ఈయన ఫామ్ హౌస్ ముందే ఈ భూమి ఉండడం కలెక్టరేట్ బిల్డింగ్ ముందే వీళ్ళ ఫామ్ హౌస్ ఉండడం ద్వారా కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే వీరికి ఎన్వోస్ వచ్చింది దాంట్లో గాబర గాబరాలో అర్బన్ తహసీల్దార్ గారు సి అమరీందర్ గారిని బెదిరిస్తే ఒక ఫైల్ నెంబర్ ఇచ్చాడు వన్ జీరో సిక్స్ ఎయిట్ త్రీ ఫైల్ అనేది సేమ్ ఆర్డీఓ గారు అదే ఫైల్ నెంబర్ ఇస్తారు అర్బన్ తహసీల్దార్ గారు అదే ఫైల్ నెంబర్ ఇస్తారు కానీ సి టూ టూ త్రీ టూ వన్ అని తహసీల్దార్ ఇస్తారు టూ సిక్స్ ఫైవ్ సిక్స్ అని ఆర్డీఓ గారు ఇస్తారు మీకు రికార్డెడ్ ఎవిడెన్స్ అండి సీఎం గారు ఈ రెండు ఫైల్స్ గమనిస్తే దీంట్లో ఎంత తేడా ఉంది ఎంత అధికార దుర్వినియోగం జరుగుతుంది అనేది మీకు అర్థమైపోతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నానండి సీఎం గారు దయచేసి ఇవన్నీ గమనించి చర్యలు తీసుకోవాల్సిందిగా మహబూబ్నగర్ నియోజకవర్గం అందరి ప్రజల తరఫున కోరుతున్నాను అంటే ఏముంది రాఘవేంద్ర గారు రెండు ఫైల్స్లో రెండు ఫైల్స్ ఇచ్చినటువంటి దాంట్లో మొదటి దాంట్లో ఉన్నటువంటి సమాచారం ఏంది ఆర్డీఓ గారు ఇచ్చిన దాంట్లో సమాచారం ఏం పొందుపరిచారు తర్వాత ఈ అర్బన్ తహసీల్దార్ ఇచ్చినటువంటి దాంట్లో ఏ సమాచారం ఉంది రెండిట్లో వ్యత్యాసం రెండు ఒకటే ఫైల్ నెంబర్ అంటున్నారు కానీ లోపల సమాచారం వేరుందంటారు ఆ అందులో ఉన్నటువంటి సమాచారం ఏంటి ఇందులో ఉన్నటువంటి సమాచారం ఏంటి మీరు వ్యూయర్స్ కోసం క్లో వివరించేటువంటి ప్రయత్నం చేయండి రెండు ఫైల్స్లో టోటల్ మ్యాటర్ ఒక్కటే ఉందండి దీంట్లో ఏంటంటే త్రిబుల్ వన్ సెవెన్ లెవెన్ లెవెన్ నైన్టీన్ నైన్టీ త్రీ రోజు త్రిబుల్ వన్ సెవెన్ జీవో రిలీజ్ కావడం జరిగింది దాని ప్రకారం ఏంటంటే గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు మాత్రమే ఎన్ఓసి ఇష్యూయింగ్ అథారిటీ అనమాట దొడ్డిదారి మార్గంలో వీ హనుమంత్ రెడ్డి అనే ఒక ఆర్డిఓ గారిని మంత్రి గారు బెదిరించి సీఎం ఎంతర్ అనే తహసీల్దార్ గారిని బెదిరిస్తే గాబర గాబరాలో ఐదు రోజుల్లోనే ఎన్వోస్ ఇవ్వాలి కాబట్టి ఒక ఫైల్ నెంబర్ రెడీ చేసిండు ఆయన ఒక ఫైల్ నెంబర్ రిలీజ్ చేసిండు ఇది ఆర్డిఓ ఆఫీస్ నుంచి రిలీజ్ కాకముందే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి డాక్యుమెంట్ వెళ్ళడం జరిగింది అదే డాక్యుమెంట్ మీద సి టూ బై టూ త్రీ టూ వన్ మీద రిజిస్ట్రేషన్ జరగడం కావడం జరిగిపోయింది అది మనకు డాక్యుమెంట్ రికార్డెడ్ ఎవిడెన్స్ దొరికిందండి టోటల్ మ్యాటర్ సేమ్ ఉందండి కానీ వీళ్ళు ఆర్డిఓ గారికి అథారిటీ లేదనమాట లేకున్నా కూడా ఆయన ఎన్వోస్ ఇచ్చాడు టూ థౌజండ్ ఫోర్టీన్లోనే ఎన్వోస్ ఇచ్చాడు థర్టీ ఫస్ట్ డిసెంబర్ రోజు ఫిఫ్త్ జనవరి రోజు వీరి శ్రీమతి పైన ఒక ఎకరా ముప్పై ఎనిమిది గుంటలు రిజిస్ట్రేషన్ కావడం జరిగింది రెండు మ్యాటర్ సేమ్ దీంట్లో వచ్చేసి ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో అబ్దుల్ వాహెద్ అనే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తి అనేది నైన్ థర్టీ టూ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనే డాక్యుమెంటు ద్వారా ఈ సి టూ బై టూ త్రీ టూ వన్ అనే ఫైల్ క్రియేట్ చేయడం జరిగింది అనేది గౌరవ తహసీల్దార్ గారు ఇచ్చారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అసైన్డ్ ల్యాండ్ ఇవ్వాలని ఎక్కడ లేదు ఇవన్నీ ఫాబ్రిక్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అని ఇవన్నీ దొంగపత్రాలు సృష్టించారు అప్పటిదప్పుడు సృష్టించి మంత్రిగారి కుటుంబానికి మేలు చేసే క్రమంలో అధికారులు చేసిన తప్పిదాలను మేము పట్టుకొని గౌరవ కోర్టును సంప్రదించడం జరిగింది ఒకటి అంటున్నారు పోలీసులకు సంబంధించినటువంటి ల్యాండ్ ఇలా ల్యాండ్ ఇవ్వాలి అనేటువంటి ఎక్కడ రూల్ లేదు అంటున్నాను మరి ఈ అబ్దుల్ వాహిద్ అనేటువంటివి ఆర్మీ ఆఫీసరా పోలీస్ అధికారియా ఎవరు అంటే దీనికి సంబంధించిన వివరాలు ఎట్లా బయటపడతాయి ఇది నైన్ థర్టీ టూ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనే డాక్యుమెంట్ ఉర్దూలో ఉంది సార్ దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయంగా మనకు వివరాలు రావడం జరిగింది ఇప్పుడు ఆ వ్యక్తి అసలు ఆ లైవ్లో లేడండి ఇక్కడ విచిత్రం ఏంటంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో లేజర్ ప్రింటర్ అనేది తయారు కాలేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తయారైంది కానీ ఈ సిటు టూ త్రీ టూ వన్ అనే ఫైల్ రెడీ చేసినప్పుడు మాత్రం లేజర్ ప్రింట్ వచ్చిందండి మా మహబూబ్నార్ అర్బన్ తహసీల్దార్ ఆఫీస్లో ఆ ఒక్క పేపర్ ఎవిడెన్స్ పెడితే వీరి భాగోత్వాలు బయటపడిపోతాయండి లేజర్ ప్రింట్ అనేది లేదు ఓన్లీ టైపింగ్ మిషన్ ఉంది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో దాన్ని ఫ్యాబ్రికేట్ చేసినట్టు మనం ఆ పేపర్ చూసి గుర్తు